బుధవారం స్థానిక స్పోర్ట్స్ అథారిటీ అవుట్డోర్ స్టేడియంలో జిల్లా స్థాయి అంతర పాఠశాలల హ్యాండ్బాల్ బాలికల పోటీల ప్రారంభం కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. క్రమశిక్షణతో లక్ష్య సాధన కోసం కృషి చేయాలని క్రీడాకారులకు పిలుపునిచ్చారు. తద్వారా విద్యా ఉద్యోగాల్లో స్పోర్ట్స్ కోటా కోసం యత్నించాలని కోరారు. సెల్ ఫోన్లకు దూరంగా ఉండి శారీరక శ్రమతో ఆరోగ్యాన్ని పెంపొందించుకోవాలని అన్నారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో స్పోర్ట్స్ ప్రమోటర్ జి శ్రీధర్ రెడ్డి, జిల్లా ఒలింపిక్ అసోసియేషన్ అధ్యక్షులు బి రామాంజనేయులు, ఆంధ్రప్రదేశ్ హ్యాండ్బాల్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి శ్రీనివాసులు, హాకీ అసోసియేషన్ దాసరి సుధీర్, ప్రైవేట్ పీటీల సంఘం ప్రతినిధి చిన్న సుంకన్న తదితరులు పాల్గొన్నారు. అలాగే వ్యాయామ విద్యలో ఉత్తమ ఫలితాలు అందచేస్తున్న ఆదర్శ విద్యామందిర్ పిఈటి మహబూబ్ సుభానిని ముఖ్య అతిథులు శంకర్ శర్మ సత్కరించారు. పోటీల్లో బాలబాలికలు కలిపి 34 జట్లు పోటీ పడుతున్నాయి. పాల్గొంటున్న క్రీడాకారులను డాక్టర్ శంకర్ శర్మ కరచాలనంతో పరిచయం చేసుకుని క్రీడాకారులను అభినందించారు.